జీవితం అంటే వడ్డించిన విస్తరి కాదు, అన్ని వాటంతట అవే వచ్చి పట్టడానికి. జీవితంలో మనం ఏం సాధించాలన్నా కష్టాలకు ఎదురొడ్డి పోరాడాల్సిందే. ఈ ప్రపంచంలో కష్టాలను చవిచూడని వాడికి సుఖాలను అనుభవించే అర్హత ఉండదు. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు పెద్దలు. అంటే శ్రమ చేస్తే దారిద్ర్యాన్ని పారద్రోలవచ్చు అని అర్థం. ఎందుకంటే నమ్మకంతో పనిచేస్తే ఎప్పటికైనా మన కష్టానికి తగిన ఫలితాన్ని అందుకోగలం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఒక రియల్ లైఫ్ స్టోరీలోని వ్యక్తి నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఈ రోజున కొన్ని కోట్ల విలువ చేసే సంస్థకు యజమాని అయ్యాడు. అతని జీవితంలో మార్పు కేవలం ఒకే రోజులో వచ్చింది కాదు, కొన్ని సంవత్సరాల పాటు సాగిన అతని నిరంతర శ్రమ, పట్టు వదలని కార్యదీక్ష అతన్ని ఈరోజు ఓ గొప్ప స్థాయిలో నిలబెట్టాయి. అతనే కేరళకు చెందిన పీసీ ముస్తఫా. పీసీ ముస్తఫా కేరళలోని వైనాడ్ ప్రాంతంలో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించాడు. ఒక పూట తింటే మరో పూట పస్తులు ఉండాల్సిన రోజులను చవిచూశాడు. అతడు తన విద్య కోసం, ఉద్యోగం కోసం ఊరిని విడిచి బయటకు వచ్చి కొత్త ప్రపంచాన్ని చూడటం ప్రారంభించాడు. చదువుకునే సమయంలో అతని తల్లిదండ్రులు పడే కష్టాన్ని చాలా దగ్గర నుంచి చూశాడు. అంతేకాకుండా తాతలు సైతం బ్రతుకు బండిని సాగించడానికి ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నారో ఆయనకు బాగా తెలుసు. అయితే అతను పుట్టి పెరిగిన కుటుంబంలోని సమస్యలు అతని జీవితానికి మార్గదర్శకాలుగా నిలిచాయి. అటువంటి సమస్యల నుంచి పుట్టుకొచ్చిన ఓ పరిష్కార మార్గమే ఐడి ఫ్రెష్ ఫుడ్ కంపెనీ. 2005లో బెంగళూరులో MBA చదువుతున్న సమయంలో ముస్తాఫా ఈ కంపెనీని బంధువులతో కలిసి ప్రారంభించారు. ఇండియన్స్కు ఇడ్లీ, దోశ, టిఫిన్స్ మీద ఉండే మమకారాన్ని ముస్తాఫా వ్యాపారంగా మలుచుకున్నాడు. దానికోసం ఫ్రెష్ ఇడ్లీ, దోశ పిండిని విక్రయించే వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. తన బంధువులతో కలిసి తిప్పసంద్రంలో 50 చదరపు అడుగుల చిన్న గదిలో వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. ఆరంభంలోనే కోట్లు వచ్చి పడవు కదా, అలానే మొదట్లో ఈ కంపెనీ కూడా నష్టాలనే చూసింది. అతను వాటికి కృంగిపోకుండా, పట్టు వదలకుండా తన వ్యాపారాన్ని కొనసాగిస్తూనే వచ్చాడు. అలా క్రమంగా రోజుకు 1000 కిలోల పిండిని అమ్మగలిగే స్థాయికి చేరుకున్నాడు. ఆ రోజున ముస్తాఫాతో పాటు పెట్టుబడి పెట్టిన బంధువులు కూడా రానున్న రోజుల్లో మా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అని బలంగా నమ్మారు. ఆ నమ్మకమే ఈరోజు ఐడి ఫ్రెష్ ఫుడ్ కంపెనీ విలువను 4000 కోట్లకు చేరుకునేలా చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ ఇడ్లీ, దోశ పిండితో పాటు కాఫీ, పరోటా, చపాతీ, నూడిల్స్, పెరుగు, పన్నీర్ వంటి ఉత్పత్తులను కూడా విక్రయిస్తోంది. దేశంలోనే 5 ప్రధాన నగరాల్లో వీరి కంపెనీ బ్రాంచెస్ విజయవంతంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కంపెనీ వార్షిక టర్నోవర్ 600 కోట్లకు చేరుకుంది. కానీ అంతా సాఫీగా సాగిపోతే అది జీవితం ఎందుకు అవుతుంది? ఒకనొక సమయంలో ఈ కంపెనీ గడ్డు కాలాన్ని చూసింది. 6 నెలల పాటు ఉద్యోగులకు జీతాలను చెల్లించలేని పరిస్థితులను ఎదుర్కొంది. క్రమక్రమంగా వారి సంస్థలోని లోటుపాట్లను సరిచేసుకుంటూ నష్టాలను తగ్గించుకుని లాభాల బాట పట్టింది. ప్రస్తుతం ఈ కంపెనీ దేశవ్యాప్తంగా 1,00,000 కేజీల ఇడ్లీ, దోశ పిండిని రోజు విక్రయిస్తోంది. కాగా సుమారు 50,000 రూపాయల పెట్టుబడితో మొదలైన ఐడి ఫ్రెష్ ఫుడ్ కంపెనీ 3 ఏళ్లలో బ్రేక్ ఈవెన్ అందుకోగలిగింది. అలాగే ప్రస్తుతం ఈ కంపెనీ ఎటువంటి కెమికల్స్ లేని మైదా, గోధుమ పిండితో నూడిల్స్ తయారీని ప్రారంభించింది. ఇక ఈ కంపెనీ రానున్న 3 సంవత్సరాల్లో IPOను మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తోంది. ఏదేమైనా కాస్త కష్టానికే ఓర్చుకోలేని ఈనాటి యువతకు పీసీ ముస్తఫా సక్సెస్ స్టోరీ గొప్ప ఆదర్శంగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి తినడానికి 3 పూట్ల తిండి దొరకని స్థాయి నుంచి 4,000 కోట్ల రూపాయల కంపెనీకి యజమానిగా ఎదిగిన పీసీ ముస్తఫా సక్సెస్ స్టోరీ గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.